వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. నిజామాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో ఘనంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల సమ్మె. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కేబుల్ టీవీ ఆపరేటర్లు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే కోరగంటి చందర్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం. ఆర్ఎఫ్సిఎల్ ను సందర్శించిన ఎమ్మెల్యే కోరగంటి చందర్. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కార్మికుల సంఘాల ర్యాలీ ధర్నా. పెద్దపల్లి జిల్లాలో హార్టికల్చర్ ద్వారా సబ్సిడీ కూరగాయల విత్తనాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మోసిపిత్రి ప్రాజెక్టు లో లారీ ఢీకొని సింగరేణి కార్మికుడు మృతి. పెద్దపల్లి జిల్లా గోదావరి కన్నులో రెండో రోజు విజయవంతమైన దేశవ్యాప్త సమ్మె. గోదావరి కన్నులో వన్వే ఆంక్షలను పరిశీలించిన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీవి సత్యనారాయణ ఎమ్మెల్యే కోరిగంటి చందర్. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు డి సుదర్శన్ బాబు మాట్లాడుతూ, తమ గ్రామంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి ఎంపీ కవితను నిధులు కోరగా 5 లక్షల రూపాయలు మంజూరు చేశానని తెలిపారు. భవన నిర్మాణ స్థలాన్ని గ్రామ అభివృద్ధి కమిటీని కోరగా అప్పటి గ్రామ అభివృద్ధి కమిటీ స్థలం కేటాయించానని అన్నారు. కాగా కొత్తగా ఏర్పడ్డ గ్రామ అభివృద్ధి కమిటీ ఇప్పుడు భవన నిర్మాణాన్ని ఆపివేయాలని, లేదంటే మిమ్మల్ని గ్రామం నుండి బహిష్కరిస్తామని బెదిరించి మాపై దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి కమిటీపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశానని తెలిపారు. ఈ సాంఘిక బహిష్కరణకు సంబంధించిన 25 మంది అరెస్ట్ మా దగ్గర ఉంది, మీకు ఎవరికైనా కావలసిన మేము అందిస్తాం. 25 మందిని కేసు నమోదు చేయడం అనేది జరిగింది. ఆ 25 మందిని రాములు గారు ఉదంతం తర్వాత రాములు గారు అక్కడే ఉండి అరెస్ట్ చేయించడం అనేది జరిగింది. అయితే నిన్న ఉదయం వాళ్ళని మ్యాజిస్ట్రేట్ కోర్టు, ఆర్మూర్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచి నిన్న మధ్యాహ్నాల కల్లా వాళ్ళని రిలీజ్ చేయడం అనేది జరిగింది. అంటే సాంఘిక బహిష్కరణ అనేది షెడ్యూల్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టంలో చాలా పెద్ద నేరం. అమెండ్మెంట్స్ యాక్ట్ లో కూడా సాంఘిక ఆర్థిక బహిష్కరణకు సంబంధించి ఖచ్చితమైన నిర్ధారించబడిన అంశాలు ఆ చట్టంలో పొందుపరచడం అనేది జరిగింది. ఎక్కడా కూడా ఈ వింత జరగడం అనేది దేశంలో మాకు నెట్వర్క్స్ ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా మేము కనుక్కోవడం అనేది జరిగింది. ఎక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచడం కానీ మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడం, నారాయణ దగ్గర పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఎంపీ గంగోదర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అక్కడ 105 కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు కట్టుకోవాలి మా నేను అభ్యర్థన లేదు, ఎందుకంటే మీరు లైబ్రరీ పెడతాం అంటారు కాబట్టి దీంతో మాకు అభ్యర్థులు లేదు. కేవలం దినేష్ రెడ్డి ఎమ్మెల్యే బామ్మడి కాబట్టి ఆ యొక్క ఆందోళనతో మా పర్మిషన్ లేకుండా వెళ్ళగడతారని అటాక్ చేయడం జరిగింది. రెండో 22వ తారీఖు రోజు ఈ విధంగా సాంఘిక బహిష్కరణ చేసిన తర్వాత 24వ తారీఖు యాక్చువల్గా మా సంఘాలు అక్కడ కంప్లైంట్ చేసి తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఇంతవరకు మనం అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే రాహుల్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఇది నేషనల్ కమిషన్ మెంబర్, ఇది వాయిస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతని అతనికి ఉన్న పవర్స్ ఎంతవరకు ఉండే, ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా కూడా కోర్టు కోర్టులో నిలబెట్టే అధికారం ఒక కమిషన్ సభ్యులు తప్ప వేరే వాళ్ళకి లేదు. కమిషన్ కానీ కమిషన్ చైర్మన్ కానీ కమిషన్ సభ్యులు కానీ అతనికి అతన్ని ఇరికడికి పోతే పోలీస్ వాళ్ళు కలెక్టర్ వీళ్ళందరి మీద గోడ మాట్లాడుకొని అతన్ని ఆర్డర్ చేయాలి. ఈ భారతదేశంలో ఉన్న సాంప్రదాయం అది. ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా యాక్చువల్గా గోడ మాట్లాడకూడదు, ఒక నేషనల్ కమిషన్ గోడ మాట్లాడుకొని గౌరవించాలి. అతన్ని 3 గంటలు యాక్చువల్గా నిర్బంధించారంటే మీరు యాక్చువల్గా ఈ భారత్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ అక్కడ ఆడవాళ్ళు ఉన్నటువంటి పెద్ద డ్రైవర్లు కానీ ఏ పద్ధతి ఉందో మీరు ఆలోచించాలి. అయితే అక్కడ ఏదైతే కలెక్టర్ పోలీసు యంత్రాంగం సమస్యలు పడితే 3 గంటల రోజు 3 గంటల సమయంలో
తేలకెళ్ళి బట్టలు తీసుకునే అధికారం, పండుగ తీసుకునే అధికారం కూడా మాకు లేకుండా చేయడం జరిగింది. అంటే కేరళకు అడ్మిట్ ఇవ్వడం జరిగింది. మీరు వాళ్ళ బట్టలు కుట్టిరు, కానీ బట్టలు వాళ్ళకి ఇవ్వద్దు. బట్టలు వాళ్ళకి ఇచ్చినట్లయితే మళ్ళీ వాళ్ళు పండుగ చేసుకుంటారు. ఈ పండుగ వాతావరణం మా గ్రామంలో కనబడదు, నంబర్ వన్. అదే విధంగా ఈయన ఎక్కడ కూడా ఏదో కూడా పరిచయం చేయడానికి లేదు. పరిచయం చేసినట్లయితే మేము కూడా సాయంత్రం బహిష్కారం చేస్తామని అయితే విలేకరులు ఉన్నటువంటి అయితే వ్యాపారస్తులు వారి మీద కూడా పెద్ద తరగతి వరకు పనిచేయడం జరుగుతుంది. కానీ మొదటి ప్రభుత్వంతో డిమాండ్ చేయండి. ప్రభుత్వం ఇక్కడ నడిపిస్తుందా, లేదా ప్రైవేట్ ఏజెన్సీ నడిపిస్తుందా, లేదా ప్రభుత్వమే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నదా? ఇది యాక్చువల్ గా ప్రభుత్వం చేసుకోవాల్సిన సమయం. అదే మేము ఆ డిమాండ్ మేము చేయాలంటే మొదటి విధానం ఏదో ఉండదు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఉందో మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఎస్ఓ కవిత ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారి విద్యార్థికి హరిదాసు వేషధారణ అలంకరించిన బియ్యం పిండితో సకినాలు పోశారు. దీనితో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం ఆశ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాది పోదు, మద్దలేని మనసు మాది మంచి తెలుసు మమత మాది ప్రతి లోపొమ్మరీలు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, ¡Gracias!
సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేవు పొంగుతుంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం తాండూర్ నందు ఈరోజు సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా అసలు జరుపుకోవాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలియజేయటం కోసం సంక్రాంతి నాడు సంక్రాంతి పండుగ మూడు రోజులు కూడా మనం ఏమైతే కార్యక్రమాలను ఇంటి వద్ద నిర్వహిస్తామో అవన్నీ కూడా పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకి ఒక అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ కార్యక్రమం నిర్వహించడం యొక్క ముఖ్య ఉద్దేశము. దీంట్లో భాగంగానే మనం ఎప్పుడో మర్చిపోయినటువంటి పురాతన సంప్రదాయాలన్నీ, అందమైనటువంటి రంగవల్లికలు, సో వాళ్ళకి తెలిసే విధంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థినులందరూ కూడా దీంట్లో ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి మీరు కూడా చూస్తూ ఉన్నారు, రకరకాల రంగురంగుల ముగ్గులను వాళ్ళు తీర్చిదిద్దారు. దీంట్లో వారి యొక్క సృజనాత్మకత అనేది బయటపడుతూ ఉంది. దాంట్లో భాగంగా హరిదాసుల వేషాలు కానీ, గంగిరెద్దుల వాళ్ళ యొక్క జీవన విధానాలు కానీ, తర్వాత పూర్వకాలంలో పండగ వాతావరణంలో ఎలాగైతే సకినాల పిండి దంచుకొని సకినాలు నువ్వులు, ఈ యొక్క చలికాలం అనే దానికి నువ్వులు అనేది వేడినిస్తుంది, సో నువ్వులు ఓమ ఉప్పు ఇవి వేసి సకినాలు చేసుకోవడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ, ఎవరైనా కొత్తగా పుట్టినటువంటి పిల్లలు కానీ, 5 సంవత్సరాల పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే తప్పకుండా సంక్రాంతి పండుగ సందర్భంగా భోగిపళ్ళు అనేటువంటి వేడుకను మనం చేసుకోవడం ఆనవాయితీ. మన పాఠశాలలో గల 6వ తరగతి విద్యార్థినులకు మన మేడం గారి చేతుల మీదుగా, అందరి చేతుల మీదుగా కూడా భోగిపళ్ళు అనే వేడుక కూడా నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సమాన పనికి సమానం వేతనం చెల్లించాలని సిఐటియు ఆశా వర్కర్లు మానవ హారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ మధ్యాహ్న భోజన సిబ్బంది పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఐటియు జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పలు డిమాండ్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మధ్యాహ్న భోజన సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది, భవన నిర్మాణ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెలో కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి సిఐటియు అనుబంధ సంఘాలు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మానవ హారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంగన్వాడీ ఆశాఖలకు, మధ్యాహ్నం భోజన కార్మికులకు, అంగన్వాడీ టీచర్లకు, గ్రామ పంచాయతీ కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు, ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్మిక వర్గానికి సిఐటియు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ కార్మిక హక్కుల మీద దెబ్బ కొడుతుంది. కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి యాజమాన్యులకు, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకొస్తుంది. ఇప్పటి వరకు కార్మికులు ఏ రంగాలైతే పనిచేస్తున్నారు, అది ఐసీడీఎస్ కావచ్చు, లేకపోతే ఐకేపీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఆ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వట్లేదు, పని భద్రత లేదు. ఇవాళ ఆ కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు, సరైనటువంటి వేతనాలు రావట్లేదు. ఈ సమస్యలన్నిటినీ మనం గత అనేక సందర్భాల్లో 4 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి మరి బీజేపీ ప్రభుత్వానికి విన్నవించిన, మానవ హారాలు చేసిన, పట్టించుకోవట్లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, దేశవ్యాప్తంగా ఈ ప్రజలంతా కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరవాధిక సమ్మెకు దిగారు. ఈ సమ్మెలో ప్రధానంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఐసీడీఎస్ లో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు, అట్లనే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్మికులకు ప్రతి ఒక్క కార్మికునికి కనీస వేతనం ఇవ్వాలనేది
పని భద్రత ఉండాలనేది సుప్రీంకోర్టు ఇవాళ చెప్పేటువంటి నిర్ణయాన్ని ఆ తీర్పుని అమలు చేస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి చెప్తా ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని, అట్లనే ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయాలని, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేట్ చేయాలని ఇవాళ ప్రభుత్వం కంకణం పూనింది. అంటే ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటీకరణ చేస్తే ఇవాళ ప్రైవేట్ చేతుల్లో, యాజమాన్య చేతుల్లో కార్మిక వర్గం అన్యాయంగా మరి శ్రమ దోపిడీ గురి అవుతారు. ఈ విధానాలను ఇవాళ తిప్పికొట్టడానికి ఇవాళ ఆర్టీసీ కార్మికుల కానుంచి సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి సామాన్య ప్రజలు కూడా ఈ సమ్మెలో దిగారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, దేశ వ్యాప్తంగా ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, కార్మికులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కారం చేయకపోతే రేపు నీ కుర్చీని ఊడగొడతారు కార్మికులు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకనే ఈరోజు జరుగుతున్నటువంటి మానవహారంలో అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, అట్లనే ఆర్టీసీ, వివిధ రంగాల కార్మికులు పాల్గొని చేపట్టడం చేస్తున్నందుకు సిఐటియు వారికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని శాసనసభ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ కేబుల్ టీవీ ఆపరేటర్లు అందరూ వారి గోడను వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ సమస్యలను కేటీఆర్ కి వినిపించడం జరిగింది, సానుకూలంగా స్పందించారు. సంక్రాంతి తర్వాత తెలంగాణ కేబుల్ టీవీ ఆపరేటర్లను పిలిపించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిష్ ఆపరేటర్లు మంతిని సంపత్, నక్క జిమ్మి, గూడే రమేష్, లక్క మొగిలి, ఊపుల రాజు మరియు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్న కేబుల్ టీవీ ఆపరేటర్లు అందరూ కూడా వాళ్ళ సమస్యలను ఈరోజు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న కూడా కేటీఆర్ గారిని కలిసిన సందర్భంలో కూడా ఆపరేటర్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేటర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మీద ఆ రోజు ఏ ఉద్యోగాలు లేక ప్రభుత్వాలు ఉపాధి చూపక స్వయం ఉపాధి చేసుకొని జీవిస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ఏదో రకంగా సహాయం చేయాలనేది ఉద్దేశం కొద్దీ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకారం చేసుకుంటూ వచ్చారు. అబ్బాయినటువంటి కాలంలో కూడా అటువంటి సహకారం కావాలనేది ఇక్కడ ఆపరేటర్ మిత్రులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు సడన్గా జరుగుతున్నటువంటి లోకల్గా జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చెప్పడం జరిగింది. జిమ్ని ఛానల్ కానీ ఇతర ఛానల్ అన్నీ కూడా అందై కొంచెం మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అంటే తప్పకుండా ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే ఛానల్ రన్నింగ్ అవుతున్నదో మా ఛానల్ యాజమాన్యంతో చర్చించి మన వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాం. అదేవిధంగా కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆపరేటర్లకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మాట్లాడడం కోసం సంక్రాంతి తర్వాత సమయం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా ఇక్కడ ఆపరేటర్లందరికీ కూడా న్యాయం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులందరూ దీవించి ఆశీర్వదించి ఇక్కడ వినియోగదారులందరూ కూడా ఈ యొక్క కేబుల్ టీవీ ఆపరేటర్లకు అందరికీ కూడా సహకారం ఎంచుకుంటూ ముందుగా పోవడం మూలాననే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక నిరుద్యోగ వ్యవస్థలు ఉన్నటువంటి మన ఆపరేటర్లు అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు. అలాగే మీకు ఎల్లవేళలా సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము ఈ యొక్క సందర్భంగా మనము సహకారం అందిస్తామని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ, పిఎంపీ, సిపి మరియు ఈపీ వైద్యుల సంఘం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ మరియు పిఎంపీ డాక్టర్ల తెలంగాణ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ని అభినందనలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఎంపీ డాక్టర్స్ గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై గతంలో మా ఆర్ఎంపీ ఎంపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. మా సమస్యలపై కేసీఆర్ సానుకూలంగా స్పందించడం జరిగింది. మా ఆర్ఎంపీలకు శిక్షణ తరగతులు ఇచ్చి వారికి ప్రభుత్వం తరపు నుంచి సర్టిఫికెట్ ఇస్తామని అన్నారు. గతంలోనే చెప్పడం జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్ఎంపీ ఎంపీలకు కొంచెం జాప్యం జరిగినా ప్రభుత్వం మా సమస్యలను సానుకూలంగా త్వరగా పరిష్కరిస్తుందని మాకు విశ్వాసం ఉందని తెలిపారు. మనము ప్రభుత్వ దృష్టిలో పెట్టడానికి కృషి చేస్తున్న స్టేట్ నాయకులు సంగటిరెడ్డి గారికి మరియు హైదరాబాద్ లో ఉన్నటువంటి మన జాఫర్ గారికి, పాండు గారికి, వీళ్ళందరికీ కూడా మరొకసారి ఈ సభాముఖంగా మన సంఘాల్లో ఉన్న లోపాలే అని మీకు సదాపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థ రద్దు దరిదాపుగా 45 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు మనకి ప్రభుత్వంలో గుర్తింపు లేకపోయిండు. వాళ్ళ
సపోర్ట్తోనే ఇవాళ మేము గ్రామాల్లో జీవితాన్ని వెలిగిస్తాం. ఇలాంటి సిటీలు అంటే ఇవాళ అన్ని అందుబాటులో ఉంటాయి, కానీ కొన్ని కొన్ని గ్రామాల్లో కనీసం గ్రామస్తులు అండతో తప్ప గ్రామీణ వైద్యులు జీవన శైలి వాళ్లతోనే ముడిపడి ఉంటుంది. వాళ్ళు అనేక కష్టనష్టాలు కోర్చి వైద్యం చేస్తుంటే ఇవాళ ఈ మీడియా ప్రభావం కానివ్వండి, ఇలాంటి ప్రభావాల వల్ల అనేక కష్టనష్టాలు జరుగుతున్నాయి గ్రామీణ వైద్యులకి. ఏదో చిన్న లోపం ఏదో జిల్లాలో జరిగితే ఒక నిమిషంలోనే అది వాట్సాప్ రూపంలోనో ఫేస్బుక్ లోనో పెట్టడం వల్ల ఇది చాలా వరకు దౌర్భాగ్యం జరుగుతున్నారు గ్రామీణ వైద్యులు. ఒక ఇంజక్షన్ చేయాలని భయపడుతున్నారు ఈ రోజున. ఇలాంటి భయాలు లేకుండా గతంలో చాలా ఏళ్ళపడి వ్యవస్థ నడుస్తుంది, దానికి ప్రజల అండం ఉంది. ప్రభుత్వం మనకి ముందుండి నడిపించకపోయినా వెనక ఉండి మాత్రం వాళ్ళు సహాయ సహకారాలు అందించిన వాళ్ళ ఈ వ్యవస్థ ఉంది. గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, వాళ్ళు లేదు మీరు చేయడానికి వీలు లేదన్నప్పుడు ఈ వ్యవస్థను ఎవరు ముందుకు తీసుకుని వెళ్ళే పరిస్థితి అయితే దాపరించదు, ఉండదు. అలాంటిది లేకుండా మనము ముఖ్యంగా ప్రభుత్వ గుర్తింపు కోసం పోరాటం చేయడానికి మన ఈ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో కానివ్వండి, మన సెక్రటేరియట్లో కానివ్వండి, చాలాసార్లు లక్ష్మారెడ్డి గారితో సమావేశం అవడం జరిగింది. నేను అలాంటప్పుడు వారు చెప్పింది ఏంటంటే మీ సంఘాల్లో ఉన్న నాయకులు మొత్తం వస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాంటప్పుడు దరిదాపుగా సగం మందికి పైగా సంఘాలు హాజరైంది. పెద్దమవాళ్ళు మాత్రం మా సంఘాలు చాలా పెద్ద కొండ వీటి చాంచాడంతో పొరుగుంది మా సంఘం అనుకుంటా. వాళ్ళు రాకపోవటం వల్ల ఒకనొక సందర్భంలో అది ఆగిపోయింది. చాలా మంది మిత్రులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది తెలుసు. మన పాండ్రంగారెడ్డి గారికి వీళ్ళందరూ కూడా అక్కడ హాజరైన వాళ్ళే, మహిళా మండలితో సహా అందరూ. ఇలాంటి సందర్భాలు రాకుండా ఇక నుంచి మన గుర్తింపు కోసం మన నాయకుల్ని మనం వెనుక ఉండి నడిపించడం ముఖ్యంగా గమనించాలి. గ్రామీణ వైద్యులు సౌకర్యాలు మీకు కల్పిస్తా అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు రకరకాలుగా జిల్లాల నుంచి వేరే వేరే నాయకులు వచ్చిర్రు, వాళ్ళ జిల్లాలో కూడా సమస్యలున్నాయి, ఆ జిల్లా సమస్యలు కూడా వాళ్ళు వివరిస్తారు. మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినా కొద్దీ మళ్ళీ సార్ గారు వచ్చిన తర్వాత మన టైం ఆర్ఎంపీ పిఎంపీలకు ఒక పండుగ అంటే అది సంవత్సరానికి ఒకటి మన కష్టసుఖాలు. మనం ఇప్పుడు క్లినిక్లు బంద్ చేసుకొని వచ్చినాం, ఇంతమందిని ఎంతమంది మన గురించి అక్కడ వెయిట్ చేస్తుర్రో అది మనకు తెలుసు, ఎంతమంది బాధపడుతుర్రో మనకు తెలుసు. ఎందుకంటే మనం నమ్ముకున్న వాళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్ డాక్టరు, నా ఫ్యామిలీ డాక్టర్ అని ఒక్కొక్కరము 100 కుటుంబాలకు ఆసరగా ఉన్నాం, ఒక్కొక్కరము 100 కుటుంబాలకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నాం. రాష్ట్ర రాజకీయాలలో కూడా మనము చక్రం తిప్పేది కూడా మన దగ్గర సత్తా ఉంది. కాబట్టి మనం క్రమశిక్షణతో అత్తుమీరి వైద్యం చేయకుండా మన లిమిట్లో మనం పనిచేసుకుంటూ గ్రామంలో ఉన్న అన్ని పార్టీలకు అతీతంగా మనం పనిచేస్తున్నాం, అన్ని పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నాం, అందరినీ గౌరవిస్తున్నాం. మనకు గుడి ఉన్నదో లేదో, ఆ ఊర్లో బడి ఉన్నదో లేదో, కానీ ఆ ఊర్లో ఆర్ఎంపీ డాక్టరు ఒక దేవుడు అని చెప్పి వాళ్ళంతా కొలుస్తారు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ఆర్ఎంపీ డాక్టర్ లేకపోతే ఆ గ్రామం లోపల చాలా డాక్టర్కు అన్ని విధాలుగా వాళ్ళు కూడా సౌలత ఏర్పాటు చేయాలి. మారుమూల గ్రామంలో మనం కూడా వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విధాలుగా వాళ్ళ వైద్య వృత్తికి, పవిత్రమైన వైద్య వృత్తికి మంచి ఒక వన్నె తీసుకొచ్చే వరకు మనం పోరాడదాం. నా చివరి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆర్ఎంపీ పిఎంపీ సమస్యల గురించి అర్ధరాత్రను నేనేదో స్టేట్ ప్రెసిడెంట్ అనుకోవద్దు మీరు. నేను మీలాగా మీకు పనిచేసే ఒక సైనికుడి లాగానే ఒక సైనికుడిని అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. పెద్దపల్లి జిల్లా గోదావరి కరలోని ఆర్ఎఫ్సిఎల్ సందర్శించిన స్థానిక రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ పనులను తొందరగా వేగవంతం చేయాలని, అతి తొందరలో పూర్తి చేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు 80% వరకు ఇవ్వాలని ఆర్ఎఫ్సిఎల్ జిమ్ కి వినతి పత్రం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరీ పక్కకు ఉన్న వీళ్లపల్లి గ్రామాన్ని
అక్కడి నుండి అతి తొందరలో వేరే ప్రాంతానికి తరలించాలని, లేకుంటే ఈ గ్రామ ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వేరే ప్రాంతానికి తరలించాలని స్థానిక కార్పొరేటర్ మారుతి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాజీ ఉద్యోగుల కరెంట్ కట్ చేసిన ఘటనను మాజీ ఉద్యోగులు వివరించడం ఎమ్మెల్యే కోరికంటి చంద్రశేఖర్ వారి బాధను వెల్లిపుచ్చారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరించాలని జిమ్కి ఆదేశించడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ, మొత్తం ఎమ్మెల్యే ఫ్యాక్టరీ మొత్తం సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ అధికారులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. లోకల్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి సిబ్బంది మరియు టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇక్కడ లోకల్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్ను ఈ యొక్క ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి జిఎం గారికి తెలియజేయడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, పర్మనెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ను 400 వరకు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అట్లాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను ఒక సుమారు 1,200 మంది వరకు తీసుకుంటాం, అంటే సుమారు ఒక 1,500 వరకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఇంకో 2,000-3,000 మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ కొత్తగా ఒక ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరికేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోకల్గా అవకాశాలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయడం కంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకే మొట్టమొదటి ప్రియారిటీ ఇవ్వాలని జోనల్ కమిటీ చెప్తున్నట్టు, జోనల్ విధానం చెప్తున్నటువంటి విధంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరడం జరిగింది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ప్లాంట్ను తొందరగా కంప్లీట్ చేయాలని, ఇక్కడ రిక్రూట్మెంట్ విషయంలో కూడా కొత్తగా ఏదైతే జీవో ఇచ్చినటువంటి విధంగా స్టేట్ గవర్నమెంట్ జీవో దాని ప్రకారము లేబర్ యాక్టివ్లో ఉన్నటువంటి విధంగా ఇక్కడ కనీస విత్తనాలు అమలయ్యే విధంగా చూడాలని కూడా కోరడం జరిగింది. ఈ ప్లాంట్లో ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లకు జరిగినటువంటి ఇబ్బందులను ఇక ముందు జరగద్దని, ఇంతకుముందు జరిగినటువంటి వాళ్లకు సంబంధించి చూడాలని, అదేవిధంగా 20 ఇక్కడ ఎఫ్సిఐకి సంబంధించినటువంటి పాత కార్మికులు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్లకు సంబంధించి గతంలో ఉన్నదానికంటే ఇక ముందు ఎవరైతే సంబంధిత మంత్రితోని ఒక లేఖ ద్వారా కానీ తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి ఒక సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరడం జరిగింది. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కంపెనీలో గతంలో చాలా రోజులుగా పనిచేసినటువంటి కుటుంబాలకు కరెంటు సప్లై చేయాలి, నీళ్ళు సప్లై చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కానీ అందరూ కూడా ఒక్కటై రేపటి కాలంలో ఈ ప్రాంత లోకల్ నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు దక్కే విధంగా మనమంతా కూడా ప్రయత్నం చేద్దామని ఒక సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా వీర్లపల్లె గ్రామాన్ని పక్కనే గోడ నానుకొని అతి ప్రమాదం అంచున ఉన్నటువంటి గ్రామం, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ బతకలేము, ఇక్కడ ఉండలేమని చెప్పేసి చెప్తున్న సందర్భంలో స్థానిక కార్పొరేటర్ గారు కూడా విన్నపం మేరకు ఈ యొక్క ప్రాంతాన్ని తప్పకుండా వేరే ఏరియాకు రిహాబిటేషన్ కింద షిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దాని మీద జిఎం గారు కానీ వీళ్ళంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు, దానికి సానుకూలంగా స్పందించి వీళ్ళందరూ కూడా దాన్ని రిహాబిటేషన్ కింద షిఫ్ట్ చేయాలని కూడా కోరుతున్నాం. జిల్లా రామరెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామ పంచాయతీలో మోషామాపూర్, గిద్ద, ఉప్పల్వాయి గ్రామాలకు చెందిన సర్పంచ్ పదవులకు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో కానకట్టి రాజేందర్, ఆకుల రమేష్, సంతోష్ రెడ్డి, గిరిబాబు, పందుల రవి, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఉప్పల్వాయి సర్పంచ్ కు నామినేషన్ వేసిన బత్తుల రవి మాట్లాడుతూ, మన తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్న ఆదేశాల మేరకు యువత రాజకీయాలలోకి ముందుకు రావాలని అన్నందున నేను ఉప్పల్వాయి సర్పంచ్ గా నామినేషన్ వేయడం జరిగిందని, నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. నా పేరు రవి, ఉప్పల్వాయి గ్రామం. ఈరోజు నేను ఉప్పల్వాయి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అన్న గారి కోరిక మేరకు, తన ఆశయం మేరకు యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రతి సమస్యపై పోరాడాలి అన్న తన పిలుపు మేరకు నేను ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే మా ఉప్పల్వాయి విలేజ్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై పోరాడాలనే ఆసక్తి నాకుంది.
నిజంగా నాకు సహకరిస్తున్నటువంటి ఉప్పల్వాయి గ్రామ ప్రజలకు, యువతకు, మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంకోటి ఏమంటే, వారి సమస్యలు ఏ ఉన్నా నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రతి ఒక్కరి సమస్య, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యపై పోరాడి మీ అందరికీ అందుబాటులో ఉండి సమస్యలపై పోరాడతానని మాట ఇస్తున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కార్మికుల ఉద్యోగస్తుల సమ్మెలో భాగంగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు స్థానిక తెలంగాణ తల్లి ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి కార్మికులందరికీ నెల వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిసి దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా ఎల్లారెడ్డి ఎంఆర్ఓ కార్యాలయం ముందర గంటసేపు ధర్నా నిర్వహించి అక్కడి నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను జీవోను కాలరాస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్ అన్నారు. కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఉండాలని, పనికి తగ్గ జీతం ఇవ్వాలని, కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన తెలిపారు. దేశంలో కార్మికుల హక్కులను కాపాడాలని కోరుతూ అన్ని సంఘాల పక్షాన జనవరి 8-9 జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 2016 సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు సమ్మెలో దిగుతుంది. ముఖ్యంగా ఈ దేశ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయాలని కోరుతూ చేయాలని చూస్తున్నది. ఈ ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఈరోజు దేశవ్యాప్తంగా 8-9 సమ్మె చేపట్టాం. 12 కోట్ల మంది ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో ఉన్నారు. ముఖ్యంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ జీవోలను సవరించాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం వెంటనే ఈ సవరణను ఆపాలి. కార్మికులకు కనీస వేతనం 18,000 ఇచ్చే విధంగా చట్టాలను చేయాలని కోరుతూ మేము సిఐటు జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న 50% సబ్సిడీ పథకాలను వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారి రాము సూచించారు. ఈ సందర్భంగా కూరగాయల పందీలు వేసుకునేందుకు అవకాశం ఉందని, శాశ్వత పందీలు ఏర్పాటుతో అధిక లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కలుపు నివారణకు మల్చింగ్ షీట్స్ కూడా లభిస్తాయని తెలిపారు. 1 ఎకరా విస్తీర్ణంలో పందీలు ఏర్పరచుకుంటే 1,00,000 రూపాయల సబ్సిడీ ఇస్తుందని అన్నారు. మాలషింగ్ షీట్స్ కి 1 హెక్టార్కి 32,000 రూపాయలు ఖర్చు అవుతుందని, 50% సబ్సిడీ ఇస్తుంది. 2018-19 సంవత్సరంలో ఉద్యానవన శాఖ నెట్ షెడ్లకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రిటెక్ హార్టికల్చర్ ఆఫీసర్ 7997725058 నెంబర్కు సంప్రదించాలని అన్నారు. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని OCP3 ప్రాజెక్టులో లారీ ఢీకొని రాజ్కుమార్ అనే ఎలక్ట్రీషియన్ కార్మికుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే, మృతుడు గోదావరి కాని జవహర్ నగర్ వాసి. అతనికి 2 కుమార్తెలు ఉన్నారు. Phase 2 CHP లో ఎలక్ట్రీషియన్ టవర్ లైట్స్ ఆఫ్ చేసి వస్తుంటే లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తెలంగాణ ఎన్జిఓ సంఘం ఉద్యోగుల హైదరాబాద్ నగర శాఖ డైరీ మరియు క్యాలెండర్ను టీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, టీఎన్జిఓలకు తెలంగాణ ఉద్యమానికి అవినవ భావ సంబంధం ఉందని అన్నారు. ఉద్యమం సమయంలో జరిగిన పలు విషయాలను గుర్తు చేస్తూ, ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో పడుకునేందుకు సిద్ధపడ్డారని అన్నారు. సకల జనుల సమ్మెను విజయవంతం చేశారని అన్నారు.
ఉద్యోగుల సంఘం నేత స్వామి గౌడ్పై హత్యయత్నం జరిగినప్పుడు ఉద్యోగులు రక్షణ కవచంగా నిలిచారని గుర్తు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 17 ఎంపీ స్థానాలు గెలవాలని, కేంద్రంలో బలం ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని, ఆయన అమలు చేస్తున్న పథకాలకు ప్రజల్లోకి తీసుకెళ్లిన ఘనత ఉద్యోగులదే అని అన్నారు. స్వరాష్ట్రాన్ని సుసంపన్నం చేసుకోవడంతో పాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా గుర్తింపు పొందుతుందాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బేవరాజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవిశ్రీ ప్రసాద్, టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు కె రవీందర్ రెడ్డి, కార్యదర్శి రాజేందర్ శ్రీనివాస్, హైదరాబాద్ నేత ప్రతాప్ పాల్గొన్నారు. మా ఉద్యోగ సోదర సోదరీమణులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. 2019 డైరీ ఇనాగరేషన్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పటికే కాలాతీతమైంది, నేను ఎక్కువ టైం తీసుకోను. 8:30 అయింది, మా అక్క జిల్లాలకు ఇబ్బంది అయితే ఐ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. సో మిత్రులారా, నిజంగా టీఎన్జీఓలకు తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప అభినాభావ సంబంధం ఉంది. ఒకనాడు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పదాన్నే నిషేధించినారు. శాసనసభలో ఈ రాష్ట్రంలో తెలంగాణని ఉచ్చరించడానికి కూడా వీలు లేదని అప్పటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తే, తమ పేరులోనే టీఎన్జీఓ అంటే తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా పేరులోనే తెలంగాణ పదాన్ని పునికిపుచ్చుకొని ఈ ఉద్యమాన్ని ముందు నడపడంలో విశేషంగా కృషి చేసినటువంటి ఈ ఉద్యోగుల కృషిని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోరని చెప్పి మనం చూస్తాము. అందరి ముందు వచ్చినందుకు అదే కృతజ్ఞత తెలియజేస్తూ, నిజంగా ఒక మాటైతే వాస్తవం అన్న, ఏ విషయమైనా చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్ సమయ ఆంధ్రప్రదేశ్లో హెచ్ఓడిలో దాదాపు ఆఫీస్లో ఒక 10 మంది కానీ 18 మంది కానీ ఉండేదన్న. అలా ఇద్దరు డిస్పాచర్ ఉండేది, ఇద్దరేమో ఇంకో అడుగుతారు ఉండేది, ఇంకో ఇద్దరు ముగ్గురు మామూలు లేదన్న బిల్ సెక్షన్ ఉండేది. కానీ నిజంగా నేనైతే దేవుడే బ్రహ్మ అని చెప్తున్నా. ఆ రోజు ధైర్యం అయితే, మా అందరికీ ధైర్యం అయితే మాత్రం హరీష్ అన్ననే. ఎక్కడ ఏ రోజు చేసేయాలనుకున్నా హరీష్ అన్న ఉన్న ధైర్యంతోనే ఆ రోజు హెచ్ఓడీలకు దాదాపు 3 రోజులు తాళాలు వేసినాము. ఇవాళ హరీష్ అన్న ఏ డిపార్ట్మెంట్ అయితే, ఇంజనీరింగ్ చీఫ్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయితే నిన్న వరకు మంత్రిగా ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్ 2 రోజులు తాళం వేసిన ఘనత హెచ్ఓడీ ఉద్యోగులన్న. మరి మా సమస్యలకు పరిష్కారం అన్న ముందు ఉంచినందుకు అన్న ప్రజలు తెలియజేస్తూ అన్నకు ఇచ్చిన రిక్వెస్ట్. మరి వాళ్ళు అన్న చెప్పినట్టు నిజంగా 73 సంవత్సరాల చరిత్ర సంఘంలో మాకు నిజంగా జిల్లాలలో, తాలూకాలలో కూడా, మరి మీరైతే మా మెదక్ జిల్లా ప్రతి తాలూకాల బిల్డింగ్లు కట్టించి పెట్టినారా. మా రిక్వెస్ట్ ఏంటంటే, హైదరాబాద్ మాకు ఏంటంటే హెచ్ఓడి అడ్మినిస్ట్రేషన్, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తాం, మాకు మాత్రం ఒక చిన్న షెడ్ అందించింది కాబట్టి నేను ఉండాల్సే పరిస్థితి వచ్చిందన్న. ఇవాళ ఈ ఉద్యోగులు అందరూ హెచ్ఓడిలో పనిచేసే ప్రెసిడెంట్ సూపరింటెండెంట్లు, సీనియర్ స్టేట్ జూనియర్ స్టేట్లు, నిజంగా చెప్తున్నా ఇది హరీష్ అన్న వస్తున్నది. ఎప్పుడైతే కాళ్ళకు వచ్చినామో ఇవాళ దాదాపు 1000 మంది ఉద్యోగులు వచ్చి కూర్చున్నారు. సగం మంది ఇల్లు పెట్టిన పర్మిషన్ లేకుండా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఐఎన్పిఆర్ కానీ, డిఎస్సి వాళ్ళు ఏంటంటే హరీష్ అన్న వస్తున్న మాకు 7 ఏళ్ళకి పైతే కాబట్టి మధ్యాహ్నం ఆఫీస్ ఇల్లు పెట్టి కూర్చున్నారన్న. వాళ్ళందరికీ నేను హృదయంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు కార్యక్రమం ఉద్దేశించి మా అందరి అధ్యక్షుడు టీజేసి చైర్మన్ అన్న కారం రవీంద్ర గారు మాట్లాడితే కూర్చున్నాను. టీజేసి చైర్మన్ పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని ఆర్ఎఫ్సిఏలో సిఐటియు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సిఐటియు సెక్రటరీ రవీందర్ అధ్యక్షన సుమారుగా 1000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు సెక్రటరీ రవీందర్ మాట్లాడుతూ, 2016 సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పినా కూడా యజమానులు కోర్టు ఉత్తర్వులను పెడచెవిన పెడుతున్నారు. కార్మికులకు గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలి, ఆరోగ్యపరమైన సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. విజయవంతం చేస్తా ఉన్నాం. సిఐటి ఆధ్వర్యంలో నేషనల్ వైడ్ గా ఉన్నటువంటి సమస్యలతో పాటు స్థానిక సమస్యలను కూడా పరిష్కరించాలని ఆర్ఎస్ఎల్ యజమానానికి ఇప్పుడే ఒక డిమాండ్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. 2016 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలలో ఇవ్వడం లేదు. అందుకు దేశవ్యాప్తంగా 12 యూనియన్లు జేఏసీగా ఏర్పడి ఈ 2 రోజుల 48 గంటల బంద్ను చేయాలని పిలిపించిన సందర్భంలో ఈ ఆర్ఎఫ్ఎల్లో స్థానిక సమస్యలతో పాటు నేషనల్ సమస్యలు కూడా కనీస వేతనం హెల్పర్కు 18,000 ఇవ్వాలనే దాని మీద 2 రోజుల నుంచి సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేయడం జరిగింది. స్థానిక సమస్యలు మినిమం కనీస వేతనం చెల్లించాలని, అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ నంబర్లు ఇవ్వాలని,
అందరికీ కార్మికులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని, సేఫ్టీ పరికరాలు, షూ, హెల్మెట్ లాంటి పరికరాలు విరివిగా అందజేయాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఎడల భవిష్యత్తులో సిఐటి ఆధ్వర్యంలో సమ్మె చేయబోతా ఉన్నాం. కనీసం ఆర్ఎస్ఎల్ యాజమాన్యం కూడా వెంటనే స్పందించి వివిధ కాంట్రాక్టర్లను, వివిధ కంపెనీలను పిలిచి మా కార్మిక సమస్యలు పరిష్కరించాలని సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. సిఐటి యూనియన్ వాళ్ళే బోల్డ్రే జో బి ఉల్లంకో జో యాజమాన్యం వర్కర్ కే సామ్నే జవాబ్ దేనే కే లియే హమ్ డిమాండ్ కర్ రహే. క్రమంలో లక్ష్మణ్, బాలస్వామి, శ్రీకాంత్, కార్తీక్, సలీం, మల్లయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. గోదావరి కానీ వన్వే ఆంక్షలను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరకంటి చందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ వన్వేను తొలగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని, తొలగించుతామని ఆయన అన్నారు. కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ పోలీస్ శాఖ సూచనల ప్రకారం షాప్స్ ముందు ఎలాంటి షాప్ సంబంధిత వస్తువులు ఫుట్పాత్లపై పెట్టకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. ఎలాంటి షాప్ సంబంధిత వస్తువులు ఫుట్పాత్లపై పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే మొదటగా పెట్టి కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రవర్తన మార్చుకోకుంటే కేసులు నమోదు చేసి జైలు శిక్ష పడేలాగా చేయడం జరుగుతుందని అన్నారు. వారం రోజులలో అధికారుల సూచనలు పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి కానీ ఏసీపీ రక్షిత కేమూర్తి, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరికంటి చందర్, రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ రవికుమార్, అడిషనల్ డీసీపీ ఏఆర్ సంజీవ్, ట్రాఫిక్ ఏసీపీ వై వెంకటేశ్వర్లు, గోదావరి కానీ వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, రామగుండం ట్రాఫిక్ సీఐ కోటేశ్వర్లు, ఇంకా లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ షాపుల యజమానులు పాల్గొన్నారు. ఎన్నికైన తర్వాత ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యాపారులు ప్రత్యక్షంగా నేను కూడా చూసిన సందర్భాలలో ఇబ్బందులను చూసిన మీరు ఒక్కసారి ఈ యొక్క వ్యాపార కూడలికి, ముఖ్యమైన కేంద్రానికి ఒక్కసారి వచ్చి పరిశీలించి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి సార్. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మనం ఏ పరిపాలన చేసినా, ఏ నిబంధనలు చేసినా, ఏ చట్టం కూడా రూపొందించినా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం ఈ యొక్క పరిపాలన చేస్తున్నాం సార్. దీని మీద మీరు ఒక్కసారి వచ్చి పరిశీలించాలని చెప్పిన వెంటనే స్పందించి ఈరోజు మన లక్ష్మీనగర్కు వచ్చి ఈ యొక్క పరిస్థితులను, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులను గమనించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు రామగుండం సిపి గారు, డైనమిక్ సిపి గారు సత్యనారాయణ సార్, అదేవిధంగా కమిషనర్ గారు, ఏసీపీ గారు, ట్రాఫిక్ ఏసీపీ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అమ్మ అనసూర్య గారు, పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వద్దకే పరిపాలన, ప్రజా సమస్యలను దగ్గరికి వెళ్ళి పరిష్కరించాలనేటువంటి కేసీఆర్ గారి ఆలోచన మేరకు గత 4.5 ఏళ్లుగా పరిపాలన నడిచింది. మేము ఎన్నికైన తర్వాత కూడా ప్రత్యక్షంగా పల్లెలకు, బస్తీపాటలకు అన్ని వెళ్తున్న సందర్భాలు చూసినాం. మేము ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులుగా మేము ఈ యొక్క పరిపాలన చేస్తున్నాం. ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి అధికారులు, ఈరోజు కేసీఆర్ గారు కూడా చాలా గొప్పగా చెప్తున్నటువంటి పరిస్థితి, తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడనైనా కూడా ఇలా శాంతి భద్రతలను ఎట్లాంటి భంగం వాటిల్లకుండా ప్రజలకందరికి కూడా ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయడమే కాకుండా వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తున్నటువంటి మొట్టమొదటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని మొట్టమొదటి ఎప్పుడు చెప్తున్నటువంటి విధంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కూడా మన వద్దకే వచ్చి మన సమస్యలను తెలుసుకొని పరిష్కరించేటువంటి దిశగా ఈ యొక్క కార్యాచరణ తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి పరిణామంగా, శుభ పరిణామంగా నేను ఈ యొక్క సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలా ప్రభుత్వం కోరుకునేది, ప్రభుత్వ పరిపాలన కోరుకునేది, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ఆ ఇబ్బందులను అన్నింటినీ కూడా అధిగమించే విధంగా చేయడం, వాళ్లకు ఎటువంటి నష్టం కలగకుండా చూడేటువంటి బాధ్యత మా అందరి మీద ఉన్నది, ప్రజాప్రతినిధుల మీద కాకుండా ఇక్కడ ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది, అదేవిధంగా పోలీసింగ్ మీద ఉన్నదనే దానికి నిదర్శనంగా పరిపాలన నడుస్తూ ఉన్నది. ప్రత్యేకంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్యాంగ్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి విప్లవ పార్టీలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సంఘాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కానీ ఏ రాష్ట్రంలో ఉండవు.
ఉండవు, ఎక్కడ ఉండవు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, అన్ని సంఘాలు ఉంటాయి, అన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళి వలస వచ్చి జీవిస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ అంత ఎక్కువ మంది ఉంటారు. ఎంత ప్రేమ కొద్దీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకి పరిష్కారానికి మనం ఒక మంచి వాతావరణం పరిష్కరిస్తే ఎంత అయితే ప్రేమిస్తారో అంత అభిమానిస్తారు, అంత ప్రేమిస్తారు, అంత విధంగా మనం చెప్పినట్టు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిపాలన అందించాలనేటువంటి లక్ష్యం కొద్దే ఈరోజు ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ యొక్క కార్యాచరణ తీసుకున్నా. సార్, మీరు కూడా మా అభ్యర్థనను మందించి డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి లక్ష్మీనగర్లో ఉన్నటువంటి వ్యాపారులను, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ సమస్యలను సహృదయంతో అర్థం చేసుకుని ఈ యొక్క కార్యాచరణలో మీరు ముందు భాగాన ఉన్నందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు నుంచి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న చిన్న ఎంకరేజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో రియల్గా చెప్పాలంటే అసలు ఉద్యోగం ఇంతవరకు స్టార్ట్ చేయాలి, రావడం రావడమే ఎలక్షన్ కూడా వచ్చేసింది, ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల, ఇంకా రౌడీలు, ల్యాండ్ గ్రాబర్స్, ఎవరైతే ఆర్గనైజ్డ్ దుర్మార్గులు ఉన్నారో వాళ్ళందరినీ పీడిఎక్ట్లో పంపించాల్సిన అవసరం ఉంది. రియల్గా వర్క్ స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక పెద్ద బృహత్కరమైన చాలా ఉన్నతమైన ప్రక్రియ. ఆ ప్రక్రియ పూర్తవ్వాలి, ఎన్నికలు లోక్సభకి కూడా వస్తున్నాయి, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఈ పంచాయతీ అవగాహన అవుతున్నాయి, ఎంపీడీసీ, జడ్పీడీసీలు అవుతాయి, మున్సిపాలిటీ కూడా జూన్ అండి మీకు ఇంకా జూలై వరకు ఉంది. సో ఈ 5-6 నెలలు అట్లా ఉంటాయి. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వల్ల ఏదో మన ఎన్టీపీసీ సింగరేణ్ కాలేజ్లో ఇన్వాల్వ్ చేసి దీన్ని చొక్క అందమైన 2 వీధులను అందంగా చేసుకోకపోతే ఇంత పెద్ద కమిషన్ రేటు, దీని హెడ్ క్వార్టర్ దానిలో ఎటువంటిది లేదు. అయితే వన్ వే మొహమాటం లేదు, వన్ వే తీసేస్తాం కూడా, కానీ చెప్తున్నా, కానీ ఆ తీయడానికి గల పరిస్థితులు ఏదైతే అడ్డంకులు, చిన్ని చిన్ని అడ్డంకులు ఉన్నాయో వాటిని మనస్ఫూర్తిగా మీరు తీసేయడానికి, అధిగమించడానికి కోఆపరేట్ చేయాలి. ఎక్కడ ఎంకరేజ్మెంట్ ఉండదు, ఆయన ఎవరో పూర్ణ గారు చాలా ఉద్రేకంతో అసలు ఏదో వ్యాపారులే దుర్మార్గులు లేకపోతే టెర్రరిస్టులు అనే టైప్లో మాట్లాడాడు ఆయన. సో ఆయన పబ్లిక్ నుంచి, పబ్లిక్ కూడా ఇబ్బందే, మీరు ఏదో 10 మంది కోసం ఇంత మీటింగ్ అవసరమా, వన్ వే తీసేయడం కోసం ఇంత అవసరమా, ఎమ్మెల్యే గారి మీద ఒత్తిడి పెట్టేశారు కొత్త ఆయన, ఆయన చాలా ఒత్తిడి పెట్టారు దాంట్లో డౌట్ లేదు. ఆయన ఫస్ట్ పరిస్తే మీరు వస్తారా, మీరు రారా, మీరు వస్తారా రారా, హైదరాబాద్ నుంచి కూడా ఫోన్లు చేస్తాడు ఆయన. సరే, ఎంక్రోచ్మెంట్ తీయకపోతే క్లియర్గా చెప్తున్నాను, మా యొక్క ట్యాబ్ ఉందన్నమాట, ఆ ట్యాబ్ హైదరాబాద్ సర్వర్కి కనెక్షన్, డీజీ గారు కూడా దాంట్లో చూస్తారు ఫోటో చూసి, ఎపెక్స్ ఫుట్వేర్, ఇదే ఏ పేరు, ఇది ఎపెక్స్ ఫుట్వేర్, ఎట్లా చెప్పులు ముందుకు ఎలాడదీశారు, బూట్లు ఎలా ఆడదీశారు, లోన్ ఉండాల్సిన మొత్తం అన్ని బయటే ఉన్నాయి, ఫస్ట్ ఫైన్, సెకండ్ ఫైన్, థర్డ్ మొహమాటం లేకుండా చిన్న అఫెన్స్కి జైలన్నమాట. అంటే పెద్ద పెద్ద కేసుల్లో స్మగ్లింగ్లో వెళ్తే అదో రకంగా ఉంటుంది, 1-3 రోజులు సరదాగా అసలు జైలు ఎలా ఉంటుంది, చెడు అంటే అది అన్వయించుకునే విధంగా ఉంటుంది. ఇది మా ఇద్దరికి పరీక్ష, ఎవరికి, కమిషనర్ గారికి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారికి. ఈ చిన్న మార్కెట్ ఎంతో హిస్టారికల్, 30 సంవత్సరాల నుంచి గోదావరి కానీ మా రామగుండం అంటే నేషనల్ లెవెల్లో పేరు. చిన్న మార్కెట్, 2 సందులు 2 వీధులు, దీనికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది 2-3 రోజుల నుంచి చర్చ అందరూ. ఎమ్మెల్యే గారు కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి కమిషనర్ గారిని తీసుకొచ్చి దీన్ని రిమూవ్ చేసేస్తారు అనేది ఒక నానుడి. ఎమ్మెల్యే గారు ఎంతవరకు పబ్లిక్ పక్కన ఉంటారా, వ్యాపారస్తుల పక్కన ఉంటారా అనేది ఇంకొక వర్గం. అసలు కమిషనర్ గారు రాజకీయ ఒత్తిడికి వంగిపోతారా, లేకపోతే అట్లా కంటిన్యూ ఉంచుతారా? సో మా మీడియా మిత్రులు కూడా రేపు ఏ విధంగా రాయాలి, ఇప్పుడు దాకా ఏమి రాయాలి, ఎలక్షన్స్ కొత్తగా, అందరూ కొత్త వాళ్ళం, మేము కూడా కొత్త వాళ్ళం, రావడం రావడమే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఇప్పుడు కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, బట్ ఈ కోడ్ అర్బన్కి పనిచేసింది,
అది పంచాయతీలు కాబట్టి, ఇది మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఈ కోర్టు లేదు. సో దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటారా, రేపు ఏమి రాయాలనేది కూడా చాలా ఉత్సాహంతో, మీరెంత స్పీడ్గా ఉన్నారో వాళ్ళు కూడా అంతే స్పీడ్గా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ పెట్టడం పెట్టకపోవడం అనేది ఇష్యూ కాదు, కామన్ పబ్లిక్ ఏంటంటే పెట్టినా పర్వాలేదు పెట్టకపోయినా పర్వాలేదు అనే భావనలో ఉంటారు. వ్యాపారస్తులు కూడా సెపరేట్. పెద్దపల్లి జిల్లా రామగుండం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన సింగరేణి కమ్యూనిటీ హాల్, గోదావరి కని పరశురామ్ నగర్లోని పోచమ్మగుడి దగ్గర ఉన్న సెక్టర్ 2 సింగరేణి కమ్యూనిటీ హాల్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. నిరుపయోగంగా ఉన్న ఈ కమ్యూనిటీ హాల్లో మద్యపానం, ధుమపానం, గంజాయి, వ్యభిచారం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ను మూసి ఉంచడం వల్ల ఈ హాల్ నుంచి వెళ్తే డ్రైనేజీ నిండి వెనుక ఉన్న వాడలోకి ప్రవహిస్తుందని, దీనివల్ల విపరీతమైన దుర్గంధం వెలువడుతుందని, రోగాల బారిన పడుతున్నామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. బాత్రూములు బాగా నిండిపోయి ఉన్నాయి, ఇక వీటికి పట్టించుకున్న లేరు, గడ్డ మీదకే వస్తున్నాయి. మరి మేమైతే తట్టుకోలేము, మాకు అదొకటి మంచిగా చూసి చేయాలి. మరి మాకైతే ఇంత వాసనకు మేము బతకలేము. ఇక జరైతే పురుగులేస్తాను, సాయంత్రం ఈగలేస్తుంది, ఈ అన్నిటికీ చచ్చిపోతాం మేము. డ్యామేజ్ బాగా అయిపోయి ఉన్నాయి. ఇది పెద్ద కాలువ, ఇళ్ళల్లో కాలువలు వస్తున్నాయి, ఇళ్ళకే వస్తున్నాయి ఆ కాలువలు. అదొక 4 గజాలలో దీశాన్ లేచిండు ఆ డ్యామేజ్. ఫంక్షన్ హాల్లో అసహజంగా కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఫంక్షన్ హాల్, గంజాయి తాగుడు, మందు తాగుడు అడ్డాగా మారుతున్నది, కూర్చొని ఉండు. ఇది డ్రైనేజీ వస్తుండగా పలు సమస్యలకు దారితీస్తుంది. దీనికి ఇది ఏదైనా పరిష్కారం కోరినా, దీని ఏదైనా రూపంగా పిల్లలకు సహకరించే కమిటీలు ఓపెన్ చేయడానికన్నా సహకరించి సింగరేణి వాళ్ళని అడిగితే సింగరేణి మాకు సంబంధం లేదంటున్నారు. ఆ డ్రైనేజ్ మొత్తం చేరి ప్రజలకు అనారోగ్యంగా బాధపడుతున్నారు. మేము అండర్ గ్రౌండ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ లెక్కలు పైప్ లైన్ వేయాలని మేము సింగరేణి కోరుతున్నాయి. ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది, మాకు అది జామ్ అవుతుంది. ఈ కమ్యూనిటీ హాల్ ఓపెనింగ్ ఓపెన్ చేయాలి. ఇంట్లో ఫంక్షన్ హాల్ లేవు, మేము వేల వేలు పెట్టుకోలేము దూరం పోయి ఫంక్షన్ హాల్ల. అసలు ఈ లైన్కి వచ్చి చూసిన వాళ్ళే లేరు. ఇటు రోడ్ పొంటే రోడ్ పొంటే చూసుకుంటారు పోతారు. మరి మా లైన్ అయితే మీ మనసులో ఉన్నావా ఎవరు ఉన్నారని అసలు చూసలేదు. సింగరేణి కమిటీ హాల్ శాంక్షన్ చేయాలి. ఎవరికి ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు, పేదోళ్ళకు, జాబ్ చేసిన వాళ్ళకు, చేయని వాళ్ళకు అందరికీ ఓపెనింగ్ చేయాలి. మాకు ఉన్న స్థాయిలో చేసే ఫంక్షన్ హాల్ ఈ చుట్టుపక్కల ఏరియాల ఈ ప్లేస్లో ఫంక్షన్ హాల్ మాకు దగ్గర పట్ల అందుబాటులో ఉన్నది. మాకు ఇది మాకు శాంక్షన్ చేసి మాకు వాటర్ ఉండేటట్టు లెట్రిన్లు ఇదంతా శుభ్రం చేస్తే ఉన్న లేని వాళ్ళు, లేనంత ఉన్న వాళ్ళు, ఉన్నంత లేని వాళ్ళు ఇంట్లో ఫంక్షన్లో చేసుకుంటాం. ఈ కమిటీ హాల్ మాకు శాంక్షన్ చేయాలి మంచిగా. కాదు అంటే మేమందరం పనిచిన పైసలు వేసుకొని ఇది ఓపెనింగ్ చేసుకుంటాం. ఈ ఫంక్షన్ హాల్ మేము ఓపెనింగ్ చేసుకుంటాం. మమ్మల్ని ఇలా అర్హత ఇవ్వాలి, మాకు జాబ్ లేని వాళ్ళ కూడా ఇది అర్హత ఇవ్వాలి. మాకు ఈ ప్లేస్ మా అండ్ వరకు ఉండాలి. పోతాంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. రోడ్డు మీద లోపల అన్ని కథలు నడుతుంది. ఫంక్షన్ అది భక్తాలు ఆడుతాండ్రు, తాగుతాండ్రు, మళ్ళీ లేడీస్ మూడు తీసుకొచ్చుకొని ఇక్కడ పరిశాన్ ఉంది. ఈ మాకు ఓపెనింగ్ అయితే మేము లాక్ వేసుకుంటాం, మా అండ్ వరలో వదిలిపెట్టుకో. గంజాయి తాగుతాండ్రు, తాగుతాను, పత్తాలు ఆడుతాండ్రు, అంతా అంగడంగడి ఆటలు. మాకు అంత డిస్టర్బెన్స్ అవుతుంది వాడల. ఈ డ్రైనేజీ చేయబట్టి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. మాకు సాప్ లేదు, మాకు అన్ని వాటిలో పడ్డాయి కానీ మా వాటికి అసలే పడుతుంది. మాకు ఇది మంచిగా చేయాలి, అటు బయటికి పెట్టడం చేయాలి సాఫ్గా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐటియుసి కార్మిక అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రెండో రోజు సమ్మె గోలేటి జీఎం ఆఫీస్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గోలేటిలోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి అనంతరం ఐఎఫ్టియు నాయకులు చాన్పాషా మాట్లాడారు. సార్వత్రిక సమ్మె జరుగుతున్న క్రమంలో కొమరంభీం జిల్లాలో ఉన్నటువంటి ఏఐటియుసి అనుబంధ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈ సమస్య కార్మిక వర్గానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికు కానీ పర్మనెంట్ కార్మికులు
ఎదుర్కొన్న సమస్యల మీద సమ్మ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కానీ 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండో రోజు మనం సమ్మెలో ఉన్నాం. ఈ సమ్మె ఇప్పుడు మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. మన కార్మిక వర్గ హక్కుల కోసము 18 సార్లు దేశవ్యాప్త సమ్మెలు జరిగినాయి. ఇది 19వ సమ్మె దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మె. దీంట్లో దాదాపు 12 డిమాండ్లు పెట్టినాం మనం. కనీస వేతనం 18,000 ఉండాలి. అదే రకంగా కాంట్రాక్టు కార్మికుల కోసము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, సమాన పనికి సమాన వేతనం, అది చెల్లించాలని చెప్పి మనం డిమాండ్ పెట్టుకున్నాం. అదే రకంగా కాంట్రాక్టు కార్మికులు అంటే పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నారు కాబట్టి కార్మిక చట్టాలు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం ఏదైతే ఉందో పర్మనెంట్ కార్మికులకు అదే వేతనాన్ని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. అదే రకంగా కార్మికులు ఎవరైనా సరే వాళ్లకు ఈఎస్ఐ ఈపీఎఫ్ గ్రాడ్యుటీ చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను అమలు చేయాల్సినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు 44 కార్మిక చట్టాలను 4 చట్టాలకు కుదించి పూర్తిగా కార్పొరేట్ సేవలో మునిగి తేలుతా ఉన్నది. ఈరోజు మనం కనీస వేతనం చేతులు దాచి, అయ్యా మేము చేసేటువంటి కూలీ నాలి మాకు సరిపోతలేదు, కనీస వేతనం 18,000 చేయమని అంటే. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జనరల్ సెక్యూరిటీ భోగి ఉపేందర్, మైసూర్ సింగ్, అశోక్ తిరుపతి మరియు కార్మికులు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మె ఈ సందర్భంగా ఈ నెల 8-9 తేదీలలో కార్మికులు ఏకమవ్వాలని సిఐటియు పిలుపునిచ్చింది. కార్మికులు ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్న కనీస వేతనాలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖరి కనబరుస్తుందని, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించి వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ముత్యంరావు అన్నారు. అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లపల్లి అశోక్, రవీందర్, నవీన్ మరియు శ్రవణ్ పాల్గొన్నారు. సిపిఎస్ ఉద్యోగుల ఆల్ ఇండియా ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి సమస్యల పైన మా రాష్ట్ర అధినాయకత్వము ఉన్న రవీందర్ గారు, రాజేందర్ గారి పిలుపు మేరకు, వారి ఆదేశాల మేరకు ఆల్ ఇండియా ఎంప్లాయీస్కు మేము సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఇవాళ అన్ని ఉద్యోగ సంఘాలు అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరినీ నిన్న కూడా లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేశాము మధ్యాహ్న విరామ సమయంలో. అలాగే ఈరోజు కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్ ఆవర్ లోపల భోజన విరామ సమయంలో కూడా ధర్నా కార్యక్రమం ఎంచుకున్నాం. దానికి యావత్ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటిపై ఉండి సిపిఎస్ విధానాన్ని రద్దయ్యేంత వరకు టీఎన్జిఓ సంఘము సిపిఎస్ ఉద్యోగులకు అండగా ఉంటూ, ఏనాడైతే సిపిఎస్ రద్దు చేస్తుందో ఆనాటి వరకు కూడా టీఎన్జిఓ సంఘం నిద్రపోకుండా కూడా సిపిఎస్ ఉద్యోగస్తులకు పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎన్నో 29 రాష్ట్రాలలో, దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా మా అధినాయకత్వము ప్లస్ జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు సిపిఎస్ ఉద్యమంలో ఎక్కడ చేస్తే అక్కడ పాల్గొని సిపిఎస్ను రద్దయ్యేంత అమలు చేసేంత వరకు కూడా టీఎన్జిఓస్ నాయకత్వం పోరాడుతుందని ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. తదుపరి అన్న టీజేఎస్సీ అధ్యక్షులు, టీఎన్జిఓ జిల్లా అధ్యక్షులు, ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అన్న శంకర్ గారి కూడా మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆర్ఎంసీఎల్ను సందర్శించిన ఎమ్మెల్యే కోరగట్టి చందర్. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో కార్మికుల సంఘాల ర్యాలీ ధర్నా.
పెద్దపల్లి జిల్లాలో హార్టికల్చర్ ద్వారా సబ్సిడీ కూరగాయల విత్తనాలు. పెద్దపల్లి జిల్లా రామగుండం మోసిపిత్రి ప్రాజెక్ట్ లో లారీ ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి. పెద్దపల్లి జిల్లా గోదావరి కండ్లో రెండో రోజు విజయవంతమైన దేశవ్యాప్త సమ్మె. గోదావరి కండ్లో వన్వే ఆంక్షలను పరిశీలించిన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ వి సత్యనారాయణ, ఎమ్మెల్యే కోరిగడ్డ చందర్. నిజామాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం. మత్స్యాల జిల్లా తాండూర్ మండలంలో ఘనంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల సమ్మె. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో కేబుల్ టీవీ ఆపరేటర్ను సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న ఎమ్మెల్యే కోరికట్టు చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.